శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన విద్యుత్ ఉద్యోగులకు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగు ప్రాజెక్ట్ జల విద్యుత్ కేంద్రం వద్ద ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు కూర్మి పాండయ్య సమక్షంలో సిబ్బంది శ్రద్ధాంజలి ఘటించారు. వారి జ్ఞాపకార్థం ప్లాంట్ ఆవరణలో 9 మొక్కలు నాటి ఆ మొక్కలకు వారి పేర్లను ఏర్పాటు చేశారు. ఎస్హెచ్ఎస్ జేఏసి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి 1104 యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి దుర్గా అశోక్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏలు సౌజన్య రాధిక 1104 యూనియన్ జెన్కో అడిషనల్ సెక్రటరీ కె చంద్రయ్య 1535 యూనియన్ నాయకులు కొర్ర వెంకట్ సిబ్బంది పాల్గొన్నారు. అందరూ టోటల్ ఓవరాల్ గా ఒక ఎస్హెచ్ఎస్ ఎంప్లాయీస్ జేఏసి గా ఏర్పడి పోతుల కార్యక్రమం వారికి గుర్తుంచుకున్న విధంగా జీవితాంతం వాళ్ళు చేసిన త్యాగాన్ని మరవలేం కాబట్టి వాళ్ళు ఎంతసేపు కుటుంబమే కాదు మా ప్లాంట్ కూడా మా కుటుంబంలో భాగమే అని ప్లాంట్ సేవ చేద్దామనే ప్రక్రియలో వాళ్ళు వీరమరణం పొందారు కాబట్టి వాళ్ళను మనం జీవితాంతం శాశ్వతంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందులో భాగంగానే వాళ్ళని ప్రతిరోజు గుర్తు చేసుకునే విధంగా మేము రోజు ఎస్హెచ్ఎస్ పవర్ హౌస్కి వస్తాం కావున వాళ్ళని రోజు గుర్తు పెట్టుకునే విధంగా ప్రతి ఒక్కరికి ఒక మొక్క నాటి మా యొక్క సంఘీభావం కానీ వాళ్ళను జీవితాంతం గుర్తుంచుకునే విధంగా ఈ ప్లాంట్లో మొక్కరం ఏడీ గారు సౌజన్య మేడం తర్వాత రాధిక మేడం 1104 నుంచి దుర్గాశోక్ గారు చంద్రయ్య గారు అలాగే నేను